హాయ్ పిల్లలు ఈరోజు స్వీయరచనలో మిగిలినటువంటి మిగతా రెండు ప్రశ్నల్ని మరి నేర్చుకుందాం ఇందులో ఈరోజు మొదటి ప్రశ్న ఏంటంటే దేశానికి నీతి కర్మశీలుర ఆవశ్యకత ఏమిటి ప్రశ్న దేశానికి నీతి కర్మశీలుర ఆవశ్యకత ఏమిటి జవాబు తీసుకుంటే నీతి కర్మశీలురు ఎటువంటి ప్రలోభాలకు లొంగరు నీతి కర్మశీలురు ఎటువంటి ప్రలోభాలకు లొంగరు తమ పని తాము తమ పనిని తాము సక్రమంగా నిర్వర్తిస్తారు తమ పనిని తాము సక్రమంగా నిర్వర్తిస్తారు స్వార్థ చింతన ఉండదు స్వార్థ చింతన ఉండదు తప్పుడు పనులు చేయడానికి ఇష్టపడరు తప్పుడు పనులు చేయడానికి వీరు ఇష్టపడరు సత్ప్రవర్తనతో సంధతతో ధర్మ మార్గంలో పయనిస్తారు సత్ప్రవర్తనతో సత్యసంధతతో ధర్మ మార్గంలో పయనిస్తారు ఇటువంటి వారి వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది నీతి కర్మశీలుల వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది అందువల్ల దేశానికి నీతి కర్మశీలుల ఆవశ్యకత చాలా ఉంది అందువల్ల దేశానికి నీతి కర్మశీలుల యొక్క ఆవశ్యకత చాలా ఉంది రెండవ ప్రశ్న ఏంటంటే అవిశ్రాంత సేద్యంతో అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పడమంటే ఏమిటి అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పడమంటే ఏమిటి దీని జవాబు తీసుకుంటే పంటలు పండితేనే ప్రజలందరికీ ఆహారం లభిస్తుంది పంటలు పండితేనే ప్రజలకు ఆహారం లభిస్తుంది ప్రాణికోటివి ప్రాణికోటి అనేది ఆహారం పైన ఆధారపడి ఉంటుంది ప్రాణికోటి ఆహారం పైన ఆధారపడి ఉంటుంది అటువంటి రైతు దేశానికి వెన్నెముక అటువంటి రైతు అనేవాడు దేశానికి వెన్నెముక పంటలు పండకపోతే దేశంలో కరువు ఏర్పడుతుంది పంటలు పండకపోతే దేశంలో కరువు ఏర్పడుతుంది ప్రజలు ఆకలితో అల్లాడిపోతారు కరువు ఏర్పడితే ప్రజలు ఆకలితో అల్లాడిపోతారు అందువల్ల రైతు విరామం లేకుండా పంటలు పండిస్తూ రైతు విరామం లేకుండా పంటలను పండిస్తూ ఇతరుల ఆకలి మంటలను చల్లారుస్తాడని పై వాక్యానికి అర్థం రైతు విరామం లేకుండా పంటలను పండిస్తూ ఇతరుల ఆకలి మంటలను చల్లారుస్తాడని పై వాక్యానికి అర్థం